సంకాసం సచ్చిదానంద విగ్రహం ఉపాస్మహే కామేశ్వరీ కాస్మహే కామెశ్వరీ పరామై కారీహాదిస్వరుపిణీ మాతృకావర్ణలిప్తీ మహాశ్రీచక్రవధ్యగాం శ్రీమాత్రే నమ దీపావళి అనేటువంటిది ఎన్ని రోజులు జరుపుకోవాలి అంటే ఆ దీపావళి అమావాస్య రోజునే దీపావళి జరుపుకోవాలా ముందు తర్వాత కూడా దీపావళిని చేసినటువంటి యొక్క విధి విధానములు ఏమైనా ఉంటాయా అని అంటే దీపావళి మూడు రోజులు జరుపుకుంటాం అవి ఏమిటి అంటే ధనత్రయోదశి చతుర్దశి దీపావళి ఈ ధనత్రయోదశి అంటే ఏమిటి అని అంటే అశ్వయుజ కృష్ణ త్రయోదశి బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశి చేస్తారు దీనిని ఉత్తర భారతదేశంలో ధంతేరాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు పిల్లలందరూ కూడా టపాకాయలు ముందు మూడు రోజుల నుంచి కూడా కాల్చుకోవడానికి చాలా ఇష్టపెట్టుకుంటూ ఉంటారు ఇది తప్పకుండా మూడు రోజులు ఆచరించవలసినటువంటి యొక్క పండగ ఈ లక్ష్మీ పూజ అనేటువంటిది ఈ ధనత్రయోదశి రోజు నుంచి కూడా చేసేటువంటి యొక్క ఆచారము ఉన్నది ధనత్రయోదశి రోజున అఖండమైనటువంటి యొక్క అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఈ యొక్క ధనత్రయోదశి చేయాలి ముఖ్యంగా ఈ యొక్క దీపావళి మూడు పర్వదినములు కూడా చేయాల్సినటువంటి యొక్క విధి విధానములు ఏమిటి అనంటే మహాలయ పక్షములలో పితృకార్యములు నిర్వహిస్తారు ఏది భాద్రపద పౌర్ణ పౌర్ణమి తర్వాత వచ్చి అంటే భాద్రపద బహుళ పాఠ్యమి నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు కూడా పితృపక్షములు అంటారు మహాలయ పక్షం ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకి ఆరాధన చేస్తూ పిండ ప్రధానాలు శ్రాద్ధకర్మలు కర్మలు కూడా చేస్తారు ఆ పిండ ప్రధానాలు తీసుకోవడానికి వచ్చినటువంటి యొక్క పితృదేవతలు పితృలోకానికి ప్రయాణమే వెళుతూ ఉంటారు ఇంకా నెల కాలేదు కదా వెళుతూ ఉంటారు అయితే ఈ ఆకాశంలో ప్రయాణిస్తూ వెళ్ళేటువంటి యొక్క పితృదేవతలు ఈ ధనత్రయోదశి మొదలు ఉదయము సాయంత్రము పెట్టేటువంటి యొక్క దీపావళి అంటే దీపముల యొక్క వరసత వరస ఏదైతే ఉన్నదో ఆ వరసని చూసి ఆనందము ఆనందము చెంది అనుగ్రహము కలిగించేటువంటి యొక్క రోజులు ఈ దీపావళి రోజులు అంటే మీరు ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఉదయము సాయంత్రము కూడా గడపకి ఇరువైపులా కూడా యమదీపాలు పెట్టాలి అంటే పెట్టేటువంటి దీపాలని యమదీపాలు అంటారు ఆ దీపాలు పెడితే ఆ దీపము ఆ దీపముల యొక్క వరసని చూసి పితృదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పి శాస్త్రవచనము అంటే దీపావళి రోజున కాదు దీపాలు పెట్టడం ధనత్రయోదశి రోజున ఉదయం లేచి స్నానము చేసి గడపకి ఇరువైపులా కూడా దీపంలో పెట్టాలి మరి ఇప్పుడు గడప అంటే ఏం తీసుకుంటారు ఇంటి యొక్క ద్వారము చెక్క తలుపు అది తీసుకుంటారా గేట్ తీసుకుంటారా అంటే నా వరకు నేను రెండు చోట్ల పెట్టమని చెప్తాను పెట్టండి రెండు ద్వారముల దగ్గర కూడా పెట్టండి నష్టం ఏమీ లేదు ఆకాశముని చూసేలాగా పెట్టాలి అంటే ఆకాశములకి కనపడాలి ఆ దీపాలు ఆకాశాన్ని చూడడం అంటే ఆకాశములకి కనపడాలి పైనుంచి చూస్తే కూడా కనపడాలి అలా దీపాలు పెట్టాలి ధనత్రయోదశి రోజున ఉదయము సాయంత్రము పెట్టాలి నరక చతుర్దశి రోజున ఉదయము సాయంత్రము పెట్టాలి దీపావళి రోజున కూడా ఉదయము సాయంత్రము పెట్టాలి కాబట్టి వెరసి ఇది మూడు రోజులు చేసుకునేటువంటి యొక్క పండగ అయితే ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఏం చేస్తారు అనంటే లక్ష్మీదేవిని విశేషముగా ఆరాధన చెయ్యండి ఒకనొక సమయంలో ఒక స్త్రీకి తన భర్త పాము కాటు చేత చచ్చిపోతాడు అనేటువంటి యొక్క విషయం తెలుసుకున్నటువంటి యొక్క సాధ్యమని ఆ యొక్క ధన త్రయోదశి రోజున మాత్రమే చనిపోతాడు అని ఎవరో ఒక జ్యోతిష్కుడు చెప్తాడు అయితే తాను తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేస్తుంది అని అంటే ఈ గడప దగ్గర ఉన్నటువంటి యొక్క తన బంగారము మొత్తము కూడా మనులతోటి వజ్రములతోటి వజ్ర వైరూ గోమేదిక పుష్యరాగ ప్రవాల మరకత మాణిక్యాలతో పొగిడి పొదిగి ఉన్నటువంటి యొక్క తన యొక్క నగలన్నీ కూడా అక్కడ ఒక చోట వేసి దీపాలు పెట్టి దీపాలు దీపం పెడుతుంది అప్పుడు ఇప్పుడంటే కరెంట్ ఉంది కానీ అప్పుడు లేదు కదా దీపాలు పెడుతుంది పెట్టి తన యొక్క భర్త మంచము దగ్గర తాను కింద కూర్చొని భర్త యొక్క శరీరముని గట్టిగా పట్టుకుని ఉంటుంది ఈ యొక్క ఒక సర్పము ఒక దేవతా సర్పము లేదా ఒక సర్పము వస్తుంది గడప దగ్గరికి ఆ దీపపు కాంతిలో మెరుస్తూ ఉన్నటువంటి యొక్క నగలను చూసి అఖండమైనటువంటి యొక్క తేజస్సుని చూసి అది చిత్తభ్రమణము చెంది అంటే ఏంటి వెలుగు అనేటువంటి యొక్క చిత్తభ్రమణము చెంది ఆ పాము కాటు వెయ్యకుండా అతనిని చంపడానికి వచ్చినటువంటి యొక్క పాము అది మర్చిపోయి వెళ్ళిపోతుంది వెనక్కి అది మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకు అని అంటే పాములు ఇప్పుడు కూడా వెలుతురు ఉండే అఖండమైనటువంటి యొక్క వెలుతురు ఉండేటువంటి యొక్క ప్రదేశములకి రావు పాము అంటే ఏమిటి అంటే మృత్యువులకి లేదా సు కష్టమునకి లేదా కోరికలకి సంకేతము అని అర్థం మన యొక్క శాస్త్రమునిచ్చ పాము దానికి సంకేతం అంటే అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే బంగారాన్ని పూజించడము బంగారం కొనుక్కోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఇది కాదు చేయాల్సింది ఆ రోజు లక్ష్మీదేవి కటాక్షం చే కోసమని మీరు పూజ చేయమన్నారు కదా అని అడగచ్చు మీరు కానీ ఈ లక్ష్మీ కటాక్షం ఏమిటి ఆరోగ్యము లక్ష్మి యశస్సు లక్ష్మి కీర్తి లక్ష్మి ధర్మము లక్ష్మి ధనము లక్ష్మి పంట లక్ష్మి అంటే ధాన్యము లక్ష్మి విద్య లక్ష్మి ఐశ్వర్యము లక్ష్మి లక్ష్మి అంటే అర్థం ఏమిటంటే కేవలం డబ్బులు కాదు లక్ష్మి అంటే సర్వస్వము ఆరోగ్యము కూడా లక్ష్మి ఆరోగ్యలక్ష్మి ఆరోగ్యం లేకుంటే ఉన్న ధనముతో ఏం చేస్తాం కాబట్టి ఆ లక్ష్మి మీరు పూజించే లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మి మనకి సమస్తము కూడా అనుగ్రహించాలి సంతోషాన్ని ఆరోగ్యముని ఇచ్చి తద్వారా మనల్ని అభ్యున్నతి వైపు నడపాలి అని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి ఇంకా ఎవరైనా చేయదలుచుకుంటే కనుక విశేషముగా ఆవు పాలతో చేసినటువంటి జున్ను ఉంటే అది లక్ష్మీదేవికి పెట్టండి ఆవు ఎన్నితుంది కదా ఈనప్పుడు పాలు వస్తాయి కదా దానితో జున్ను తయారు చేస్తారు అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ జున్ను లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ ధనత్రయ ఈ ధనత్రయోదశి రోజున ఆ యొక్క జున్నుని నైవేద్యం పెట్టండి లేదా మారేడు దళాలతోటి అమ్మవారికి పూజ చేయండి ఇలా చేసినట్టయితే అఖండమైనటువంటి యొక్క లక్ష్మీ కటాక్షం మీకు దొరుకుతుంది శ్రీమాత్రే నమ